ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿಬಾಬಾ ಭಕ್ತುಲ ಅನುಭವಾಲು ಪಂದ್ರಡವ ಭಾಗಮು ಸಾಯಿ ಭಕ್ತುಡು ಚಕ್ರನಾರಾಯಣ బాబాపై భక్తి విశ్వాసాలు కలిగి ఉన్న అతి కొద్ది మంది క్రైస్తవులలో చక్రనారాయణ ఒకరు. ఇతడు పోలీస్ ఫౌజ్దారుగా కోపర్గాన్లో పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను బాబాను విశ్వసించేవాడు కాదు. ఆ రోజులలో భక్తులు బాబాకు దక్షిణ సమర్పిస్తూ ఉండేవారు. దక్షిణ రూపంలో వచ్చిన ఆ ధనాన్ని బాబా అందరికీ పంచేస్తూ సాయంత్రమయ్యేసరికి పేద ఫకీరుగానే ఉండేవారు. అలా ఆయన పంచే ధనం 500 రూపాయలకు పైనే ఉండటంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్కలు వ్రాయడానికి హిందువునో ముస్లిమునో నియమిస్తే పక్షపాతం చూపుతారని క్రైస్తవుడైన చక్రనారాయణను నియమించింది. అతడు ప్రతిరోజు బాబా వద్దకి ఎవరెవరు వచ్చి పోతున్నారు, ఎంతెంత దక్షిణ ఇస్తున్నారు అని పరిశీలిస్తూ ఆ వివరాలని ఒక డైరీలో వ్రాసుకుంటుండేవాడు. అలా అతను బాబాను అప్రమత్తంగా గమనిస్తూ ఆయన వ్యక్తిత్వం పట్ల, ఆయనలోని గొప్ప లక్షణాల పట్ల ఆకర్షితుడయ్యాడు. క్రమంగా ఆయన పట్ల గౌరవ భావం ఏర్పడి అతడు కూడా బాబా భక్తుడయ్యాడు. అతడు 1936లో వి నరసింహ స్వామి గారితో ఇలా చెప్పాడు, కాంతా కనకాల విషయంలో బాబా ఏమాత్రం చలించేవారు కాదు. ఎందరో స్త్రీలు బాబా వద్దకు వచ్చి తమ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలోనే కూర్చునేవారు. బాబా ఏమాత్రము చలించేవారు కాదు. వారి వంక ప్రశంసాపూర్వకంగా కానీ మోహంతో కానీ చూసేవారు కాదు. వారు బంధాలకు అతీతులు. డబ్బు విషయంలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోచతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా ఆయనకు దక్షిణలు సమర్పించేవారు. ఎవరైనా దక్షిణ ఇవ్వకపోయినా ఆయన వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు. దక్షిణ రూపంలో ఎంత ధనం వచ్చినా సరే ఆ ధనాన్ని ఉదారంగా భక్తులకు పంచేస్తుండేవారు. విరివిగా అన్నదానం చేస్తుండేవారు. అద్భుతమైన విషయానికి ఏమిటంటే, ఒక్కొక్కసారి దక్షిణ రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో ఆయన భక్తులకు పంచేస్తుండేవారు. ఆ అదనపు మొత్తం ఎక్కడి నుండి వచ్చేదో అర్థమయ్యేది కాదు. దీనిని బట్టి వారికి దివ్యశక్తులున్నాయని నేను గ్రహించాను. బాబా సమాధి చెందిన తరువాత వారి వద్దనున్న ధనాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. ఇక భిక్ష విషయంలో కూడా అంతే. బాబా జోలె పట్టుకుని భిక్షకు వెళ్ళేవారు. భిక్షగా వచ్చే ఘన పదార్థాలను జోలెలో, ద్రవ పదార్థాలను రేకుడబ్బాలో వేయించుకునేవారు. ఎవరేది పెట్టినా కాదనకుండా స్వీకరించేవారు. మసీదు చేరుకున్నాక ఆ పదార్థాలన్నింటినీ కలిపి అందరికీ ప్రసాదంగా పంచేసేవారు. అన్ని మతాల పట్ల బాబా ప్రవర్తన చాలా గొప్పగా ఉండేది. ఆయనకు కుల మత వర్గ విచక్షణ, పేద ధనిక భేదభావాలు లేవు. అందరినీ సమానంగా చూసేవారు. ఎవరినీ చులకనగా చూసేవారు కాదు. నేను మొదట సిరిడి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు, ఈ ఫౌజ్దార్ ఒక క్రైస్తవుడా, నీ బాబాతో చెప్పాడు. అప్పుడు బాబా, అయితేనేం, అతను నా సోదరుడు అని అన్నారు. బాబాకు అద్భుతమైన శక్తులున్నాయి. ఆయన ఉది అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మందికి స్వస్థత చేకూర్చింది. ఒకసారి ఒక పోలీసు అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతడు తన వద్ద డబ్బు లేదా నీ బదులిచ్చాడు. అప్పుడు బాబా, నీ పర్సులో చూడు
అందులో 50 రూపాయల నోటు ఉంది అన్నారు. అతడు పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా దాని నుండి కొద్ది మొత్తాన్ని మాత్రమే తీసుకొని మిగతాది అతనికే ఇస్తూ, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, త్వరలోనే దీని అవసరం నీకు వస్తుంది అన్నారు. అతడు వెళ్ళిపోయాడు. త్వరలోనే అతడికి ఒక సమస్య వచ్చింది. దాని నుండి బయటపడటానికి అతడు ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ సమస్య నుండి బయటపడ్డాక అతడు కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు. బాబా సమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో నేను సంస్థాన్కు సహాయం చేశాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో నేను ప్రజాభిప్రాయాలను సేకరించాను. వాటి ఆధారంగా మేజిస్ట్రేట్ పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు మామల్తదారు జారీ చేశారు. దీని వలన సంస్థాన్కు ఎన్నో ఇబ్బందులు తప్పాయి. శ్రీ షిరిడి సాయిబాబా భక్తుల అనుభవాలు 12వ భాగము సమాప్తము. ఓం శ్రీ సాయి నాథాయ నమః.